దాంట్లో యాక్చువల్లీ ఆ సాంగ్లో ఏంటంటే మాధవి గారిని మేము ఇద్దరం కలిసి ఏడిపించాలి చిరంజీవి గారిని. చిరంజీవి గారు కూడా నన్ను పూరి పూరి అనే పిలుస్తుండేవారు, పూరి పూరి లరా పూరి అంటుండేవారు. చాలా క్యూట్, చాలా జాలీగా ఉండేవారు అన్నమాట. సో అతను ఎలాగ స్టెప్స్ చేస్తారో అది చూసి నేను స్టెప్స్ వేసేదన్నమాట. ఈవెన్ ద కొరియోగ్రాఫర్ ఆవిడ చాలా మంచి ఆవిడ, పాపం చాలా ఓపిక్గా నేర్పించేది. నాకు తెలుసు ఆవిడకి నాకు డాన్స్ రాదని తెలుసు, పాపం నాకు వచ్చేంత వరకు ఆవిడ వదిలేదు కాదు అస్సలు. గ్రేట్. సో అందరు అనుకునేవారు ఈవిడికి బాగా డాన్స్ వచ్చేమో అనేసి, నాకు డాన్సే రాదు బట్ చిరంజీవి గారితో సమానంగా చేశానని చాలా మంది అన్నారు. మీరు ఆయనతో సమానంగా చేయడం ఏంటండి, చాలా గ్రేట్ అండి అనేటే. బట్ ఇట్ అంత క్రెడిట్ అంతా కొరియోగ్రాఫర్కి వెళ్తుందండి. ఆవిడ చిన్న ఆవిడే కళ అని, పాపం ఎంత ఆవిడ చేసే నాకు వచ్చేంత వరకు ఆవిడ వదిలేదు కాదు. బట్ నిజంగానే మేము మాధవి గారిని ఏడిపించామండి, నేను చిరంజీవి గారిని బయట కూడా ఏడిపించేవాడు. చాలా క్యూట్ అండి, అది నేను అసలు మర్చిపోలేను. ఏజు రాదండి మళ్ళీ ఆ సినిమాను, అలాంటి సినిమాలు కూడా. ఈవెన్ వెన్ షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా మేము షాపింగ్కి వెళ్తాం అందరూ, నేను మాధవి చిరంజీవి గారు అనమాట. సో ఆవిడ ఒక చీర సెలెక్ట్ చేస్తారు, నేను అడుగుతానమాట, అడుగు అడుగు ఆవిడ శారీ సెలెక్ట్ చేస్తున్నారు బాగుందా లేదా అంటే, ఆవిడ అచ్చా అంటుంది, అడుగు పూర్ణిమ అన్నారు చిరంజీవి గారు. వద్దండి నాకు భయంగా ఉందండి, నేను పోరవలేదు, నేను ఉన్నాను కదా నువ్వు అడుగు అన్నారు. సో నేను సినిమాలోనండి నేను వెళ్ళి మాధవి గారిని వెళ్ళి అడిగాను, మాధవి గారు దిస్ ఈ చీర మీకు బాగా సూట్ అవుతుందండి అంటే, అచ్చా అన్నదన్నమాట. అంటే ఇంకా చిరంజీవి గొల్ నవ్వారండి. బాబోయ్, అసలు మాధవ్ గారు చిరంజీవి గారు ప్రాణం కలిసి సినిమాలో ఉన్నారు. అవునండి, ఆయన హీరో, ఆయనతో పాటు అమ్మాయి రేష్మ అని ఒక నటించారు ఆ సినిమాలో. అసలు అసలు బండివాడిగా చేస్తారు, పాలేరుగా చేస్తారు దాంట్లో చిరంజీవి గారు. డాన్స్ అంటే ఆయనేనండి, ఇప్పటికీ ఎప్పుడైనా సరే ఎంత మంది డాన్స్ ఎంత బాగా చేసినా అందంగా చెయ్యాలి. కమల్ హాసన్ అక్కడ నటన కూడానండి, అద్భుతంగా నటిస్తారు చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారితో అది పదాలు కూడా భలే ఉంటాయండి. ఒక నిమిషం నాకు గుర్తు ఉండట్లేదని నేను రాసి పెట్టుకున్నా కూడా, చక్క నమ్మ తాను పక్క కూరగానే మొక్క జొన్న సేను ఏం చేసి నిక్కా బొడుచుకొని తేరి చూసి గున్నా గున్నమ్మ వచ్చి నున్నా గున్నమ్మ వచ్చి నిన్నే చేరుకొని ఏం చేసి ఉన్నాదున్నట్టు నన్ను నమిలేసి కంటి రెప్ప చిటికేసి కాకి పిల్ల గుటకేసి 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 వచ్చే వచ్చే మన జల్లు జాల్మదియేలో గుచ్చుకుంది రేగుముళ్ళు జాల్మదియేలో జాల్మదియేలో. ఆ పదాలు అసలు భలే ఉన్నాయి చూడు, చాలా అసలు అంత అంత ఫాస్ట్గా చేయడం అనేది నాకే ఎలా అనిపించింది అంటే, ఇంత ఫాస్ట్గా నేను ఎలా చేయగలిసానా అన్నట్టు అనిపిస్తుంది. బాగుంది ఆ పాటలో మీరు అద్భుతంగా, ఆ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంది. అసలు మాకు ఇప్పటికీ చూస్తూ ఉంటాం ఆ సినిమా, కోటి రామకృష్ణ గారి సినిమా అసలు చాలా ఏడిపొచ్చేస్తుందండి. అసలు అలాంటి క్యారెక్టర్ నిజంగా చాలా బాగుందండి. ఇలాంటి నేను అనుకుంటుంటాను కోటి రామకృష్ణ గారు నన్ను ఆ సినిమాలో తీసుకుని అందరినీ ఏడిపించేశారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే ఇంకోటి మనకి మీరు రాణి రాణమ్మ పాట అది ఒకటి కదా, రాణి రాణమ్మ పాట అంటే ఇప్పటికి కూడా ఎవరికి అర్జున్ గారితో చేస్తారు మీరు. అయితే మరి ఆ రాణి రాణమ్మ అలాగే ఉన్నారా, నవ్వులు అలాగే ఉన్నాయా? ఎందుకంటే మీ నవ్వు స్వచ్ఛమైంది కదా, చాలా క్యూట్ గా నవ్వుతారు. థ్యాంక్ యూ. ఇప్పటికీ అలాగే ఉందా, మీ ఫ్యామిలీ ఎలా ఉంది? తప్పకుండా అలాగే ఉందండి, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్స్. బట్ ఆ పిక్చర్లో చెప్పాలి అంటే లైక్ ద లైఫ్ వాజ్ సో డిఫికల్ట్. అలాగా ఒక లైఫ్ ఉంటే అందరూ అదే ఊహించుకుంటారు, మన హస్బెండ్స్ ఎలా ఉంటే ఈ పాట పాడాలి అనేసి. ఆ పిక్చర్లో 6 o'clock స్టార్ట్ చేసిన పాట మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock నైట్ అంతా తీశారు ఆ పాట. సో ఎంత ఒక ఒక ఆడది ఎంత క్షోభ అనుభవిస్తే అలాంటి సినిమా ఉంటుంది అనేసి
నాచురల్ గా మనం చూస్తున్నాం సో మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ లైక్ దట్ జరుగుతున్నాయండి అవన్నీ జరుగుతున్నాయి దాంట్లో వాళ్ళు వచ్చి ఇక్కడ తిష్ట వేసేయడం అదొకటి అదొకటి మనకి బాధాకరమైన అంశాలు అవి అవి మనసులో దాచుకొని బాధపడుతూ ఉన్నప్పుడు హీరో రావడము అది బాగుంటుంది ఆ పాట ఎవర్గ్రీన్ ఎవర్గ్రీన్ రాణి రాణమ్మ ఆ నాటి నవ్వులు ఏవమ్మా ఈ వేడుక చూడాలని నీ ముంగిట వాలాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ రాణి రాణమ్మ నాటి సహనం శ్రీకి కవచమని శాంతం మందుకు సాక్ష్యమని ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా రాణి రణమ్మ రాణి కన్నీలు రాణియమ్మ గుండె రగిలిపోతూ ఉంటే గూడు మేడ ఒకటేలే కాళ్ళు బండ బారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే ఎదురుగా పొంగే సంగ్రం ఎక్కడో ఆవలి తీరం ఎదురుగా పొంగే సంగ్రం ఎక్కడో ఆవలి తీరం ఎదురీట ఆగదులే విధిరాత తప్పదులే హీరో వెర్షన్ వేరేగా ఉంటుంది రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని నీ అడుగులు కందకుండా నార చేతులుంచాలని చిన్నప్పుడు మాకు తెలిసింది కదా ఈ పాట పాడినప్పుడు నార చేతులు అన్నప్పుడు నార చేతులు అనేది నార చేతులు కాదు నా అరచేతులు రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని నీ అడుగులు కందకుండా నా అరచేతులుంచాలని ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను పన్నీటి బ్రతుకులోన కన్నీటి వరదలేన రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ ముంగిట వాలాలని ఆ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ రాణి రాణమ్మ అంటే ఇది ఎందుకు అడుగుతున్నారంటే మీ ఫ్యామిలీ ఎలా ఉంది మీకు ఎంతమంది పిల్లలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇద్దరు పిల్లలు నేను చెన్నై నుంచి వచ్చాను చెన్నై బేసిక్లీ బట్ వైజాగ్ మా వారు వైజాగ్ లో రెండేళ్ళు వర్క్ చేశారు భరూచు భద్రక్ సూరత్ అహ్మదాబాద్ అంటే సో మెనీ ప్లేసెస్ అన్నమాట సో మా అబ్బాయి కూడా అంటాడు ఒక్క స్కూల్ ఉంటే బాగుండేది నాన్న ఇన్ని స్కూల్స్ నన్ను మార్చారు అందుకే నా స్టడీస్ అన్ని పాడైపోయాయి అంటాడు అంటే దానికి సంబంధం లేదండి అన్ని ప్లేసులకు తిరగడం వల్ల అన్ని ప్రాంతాలు చూసినట్టుంటుంది అన్ని భాషలు కూడా వస్తాయి భాషలు కూడా హిందీ బావచ్చు హిందీ బావచ్చు ఆఫ్ కోర్స్ కన్నడ వచ్చు బికాజ్ కన్నడ మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉండేవారు సో మేము ఎక్కువ బెంగళూరుకి వెళ్ళేవాళ్ళం సో కెనరీస్ అంటారు ఏంటంటే కన్నడ తప్పకుండా వచ్చి ఉండాలంట అక్కడికి వెళ్ళిన వాళ్ళు సో అలా నాకు కన్నడ వచ్చు మలయాళం ఏదో కొంచెం 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 పరియం అంతే మాకు అది కూడా తెలియదు అది కూడా తెలియదు సో హిందీ బాగొచ్చు బికాజ్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ నాది అండ్ నాకు ఇంకో పాప ఉంది పాప షీస్ 23 అంటే వీళ్ళిద్దరికి 9 ఇయర్స్ గ్యాప్ నేను ఎందుకు ఇంత గ్యాప్ అంటే ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్ అన్నమాట సో ఒకేసారి అంటే ఇద్దరిని ఒకేసారి పెంచడం అంటే చాలా కష్టం ఇట్స్ డిఫికల్ట్ వాళ్ళ వెనకాల పరిగెత్తి వీళ్ళ వెనకాల పరిగెట్టి సో చాలా కష్టపడి మామూలుగా మీ పేరెంట్స్ ఎక్కడండి పేరెంట్స్ చెన్నైలో ఉండేవారు మా ఫాదర్ ఇప్పుడు లేరు మదరు వైజాగ్ లో మా అక్క దగ్గర ఉంటుంది మీ సొంత ఊరు ఏది సొంత ఊరు అనేది చెన్నై అంటే ఎక్కువగా వైజాగ్ ఉండేవాళ్ళం తెలుగు వాళ్ళమే మేము బట్ చెన్నైలో మా ఫాదర్ రిప్రజెంటేటివ్ సీబా కంపెనీలో రిప్రజెంటేటివ్ సో హ్యూజ్ టు వర్క్ దే అందుకని మాకు నాకు తెలుగు తెలుసు తమిళ్ కూడా చాలా బాగా వచ్చు
సో టెన్ మినిట్స్లో కూడా